హై ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ గ్రాండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన దుర్గయ్య మంచి ఉంటే మనకు పావులు పట్టించారు. మంచి లక్ష రూపాయలు ఇచ్చింది రూపాయలు దానం చేసుకుంది. మన మనిషికి లచ్చే మాకు ఇస్తే ఈయన మనిషికి 10,000 మా దగ్గర అక్కయ్యా. ఇక నువ్వు చెప్పినట్టు నీ నడతాం. మాకు లచ్చ అని చెప్పినావు, నువ్వు చెప్పినావు గానీ తమ్ముడు చెందాన మిమ్మల్ని పెట్టుకోని పిల్లగాని మేటికి ఎట్లా పోతున్నారు ఓ రామరావు. సంబర పడుకుంటా సంతోష పడుకుంటా నాగవల్లె దారిలో తీగవల్లె దారిలో కల్లి అబాలయ అక్క పడగొట్టే ఇంగ్లీష్ రాదు ఏమంటది రాజా. నచ్చిన మగోడికి ఇచ్చిన నాలు కాయసు కన్న మగోడు కన్ను విత్తనాలు మనుషులున్న మగోడు మందిరేనంటారు వెళ్ళందరే తిరాయే నాయకుల చూడ వెళ్ళందరే తిరాయే నాయకుల చూడ.
నన్ను చూస్తే నీ మనసు లోపలేవాళ్ళు అనుకుంటున్నావా? అయినా నిన్ను చూస్తే నాకే అనిపిస్తుంది, అడిగి లోపల నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు మరి అలాంటి రోజులు అమ్ముడా చందనా, ఏం చేద్దావు? నేనంటే నీవు నచ్చి చాలా ఇష్టం, నన్ను అన్యాయం చేయవు కదా? మీదంటే గట్టి ఉంటదిరాడు అబ్బా, ఎంత ముందుకున్నది, ఎంత లాయరుండదురా, కళ్ళు కలవరేకలు ఎంటికలు నల్లదు మరియు కలవరే అడిపేర తొండ పండ్లు, అదో నచ్చింది కించినదాలు, కోరుకున్నది కొంగబట్టినదాలు, కాసి కల్లడానికి కన్ను పట్టినదాలు, మనసుకు నచ్చింది మందిలకు గుండి లేచిపోయినదాలు, పెన్నవరే రోడ్డు అన్నడి పోతే కొంగు అలుగుతే కొంత అసలు అనుకుంటాడు, నా పెన్నవరే గారించి వేయింది విధానం చేసింది, పుండరీకుడు నాడిగ్రహం లోపల అంటే నాకు ప్రేమ, నేనంటే నీకు ప్రేమనని ఏనాడు అన్నాడో అరటల్లకు ఆ పిల్ల మీద మనసు అడ్డడే, నా భార్య అయితే లేదు, అగో నీకు నాకు ఈడు కలిసింది చోడు కలిసింది అన్నవోలే కలవాతి అన్నదాట, అయ్యా నేను నీ ఎంబడి ఎట్లా రావాలే, రాళ్లకు ఏడు తీరుల రకాలు ఉంటాయి ఈ అడవి లోపల, నీ వేలుకున్న ఉంగరు నా వేలుకు పెట్టి నన్ను పెళ్లి చేసుకోమన్నది ఆ కలవాతిగా, ఆగో సరమంచిన అనేటువంటి వేలుకున్న ఉంగరం తీసి ఆగో కలవాతికి ఏనాడు ఉంగరం పెట్టిండో, నేను నా తమ్ముడు చందన్న మేమిద్దరం కలిసి నీ ఎంత వస్తారన్నారు వాళ్ళు, అదే అడవి లోపల వేణు గోపాలస్వామి గుడి కాడ ఉలదండలు మార్చుకొని అరే బతుకు వేరేమి బాగా
చందన్నని ఎప్పుడు పెట్టుకోని ఆ గోలు దొండ నగరం వచ్చిండ్రు ఓ తల్లు మేడల్లా కలిగేడు మేడల్లా సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు మరి చూపుతారు నిలబడితే అంటాడు కాని కాలువేదన మాత్రం ఆగబోయ్యా నా పాండురంగని గుడి కాడలే ఆ కన్న తల్లి కన్న తండ్రి వాళ్ళు ఈ బాధపడుతున్నారా ఎవరి కొడుకులు ఎవరి బిడ్డలు అట్టబాపలు ఉన్నప్పుడు కొడుకులు గాని కొడుకులకు గడ్డాలు విశాలత్తే మన కొడుకులు కాదు మన బిడ్డలు కాదే అమ్మా ఊరి కొడుక నువ్వు ఒక్క కొడుకు వాళ్ళు పెట్టుకొని సాదుకుంటున్నా అయ్యో తల్లికి కూడా అనుకున్నవరా నా కొడక పుండరీక పది మంది కొడుకులు మాకు లేరు పది మంది బిడ్డలు మాకు లేరు కొడుకో నువ్వు ఒక్క కొడుకు అని వాళ్ళ వెంటుకొని నువ్వు గిట ఉంటూ అని వారు తెలిస్తే నిన్ను పుట్టినప్పుడే పొంద పెడితే మాకు ఈ బాధలు ఉండబోరా అన్నా కొడుకు ఎలా
పడుకుంటాండ్రు కడుపు చిన్న వేసి కళ్ళు పెద్ద వేసి బతుకుతాండ్రు. అందుకే అంటారు అమ్మలారా అక్కలారా ఆలకించేది దాతలారా. ఓడలే బండ్లైతాయి బండ్లే ఓడలైతాయి రాజే కింకరుడైతాడు కింకరుడే రాజైతాడు. నవ్వద్దు మానవుడు లేదాడు ఏడవద్దు కష్ట వచ్చిన్నాడు బాధపడద్దు సుఖం వచ్చిన్నాడు నవ్వరాదు. 17 రోజులు వెన్నలా 15 రోజులు అమావాస్య వెలుగు వెన్నలా అమావాస్య చీకటో అన్నారు. ఎప్పటికి కష్టపడ్డది కష్టము కాదు ఎప్పటికి సుఖపడ్డది సుఖము కాదు. కొన్ని రోజుల కష్టమెల్లది ఇయ్యాలి కొన్ని రోజుల సుఖమెల్లది ఇయ్యాలి. కష్టము సుఖము ఎల్లది ఇంతనే ఈ మానవ జన్మకు విలువ అన్నారు. ఏ మానవుడైనా గురిగిడ ఐసుకొని గుంజకు ముడిపెట్టుకొని రాలేదు మానవుడు. ఎన్ని రోజులకున్నా అక్కడోడు గాని ఇక్కడోడు కాదు.
నాలుగొద్దున పోగాట కౌనరం మీద గుండు లక్షాధికారైన లవణ మందరం గాని మెరుగు బంగారాన్ని ఎవరు మింగరు. కోట్లు సంపాదించిన కొమ్మల్లే పాడబడితే గాని మనిషికి కాట్లనే తిన్నాడు కాసు గవ్వ కూడా ఎంబడి పోదు. మానవుని ఎంబడి మంచి చెడు తప్ప మానవుని ఎంబడి ఏది పోదు. ఎంత సంపాదించుకున్న కూటి కొరకే ఎన్ని రోజులకున్న మన శక్త కాటి కొరకేనే నా తల్లు